యాదాద్రి భువనగిరి జిల్లా మండల్ కొండమడు గ్రామం మరియు బీబీనగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 69వ జన్మదిన వేడుకలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి. జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కొండమడుగులో విద్యార్థులు మరియు అంగన్వాడీ పిల్లలకు మరియు హాస్పిటళ్లలో పేషెంట్లకు పంపిణీ చేయడం మల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్ గౌడ్, జడ్పీటీసీ ప్రణీత పింగల్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మెట్టు శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు బుక్క జైపాల్ రెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కొండమడు గ్రామంలో వైఎస్ ఎంపీపీ వాకిటి గణేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సింగిల్ విండో మాజీ చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు వాకిటి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, చీర ఐలయ్య, పంజాల రమేష్, గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు కడం జంగయ్య, మాజీ సర్పంచ్ ఇస్తారి మలగరం పాండు రాజేశ్వర్ రెడ్డి, బండమీది జంగయ్య లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఎస్వి జిల్లా నాయకులు ఎండి మున్నా, ఉపాధ్యక్షుడు ఆడే పంజనీయులు గండ్ల బాలరాజ్, వార్డు మెంబర్ బాబు, నాయకులు దూసర్ మహేష్, కడం కిరణ్, జల్లి అంజయ్య, కాడిగల్ల బాబురావు, ఎట్టయ్య బాల నరసింహ, కడెం కుమార్, ఆర్ముల జంగయ్య, మంద భాస్కర్, చిల్కగూడెం గణేష్, రమేష్ సింగ్, రాజయ్య, కాడిగల్ల రాము, మంద దిలీప్ కుమార్, మట్ట లింగం, మహిళా నాయకురాలు కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరు పిల్లలు చూసేసి లాస్ట్ మీ పెద్దలు కాబట్టి లేచి వచ్చాం. మీకు కూడా అందరు పాలిస్తున్నాం తీసుకొని అందరు అందరు కేసీఆర్ అది విశేష బర్త్డే చెప్పండి. Thank you.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. కేసీఆర్ పుట్టినరోజు ఇవాళ. సందర్భంగా మీకు పనులు ఇస్తున్నాం. మాస్కుల్ది ప్యాకెట్ పట్టుకో ఒకటి సరే కేసీఆర్ 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కొండమడుగు టీఆర్ఎస్ అభిమానులకు మరియు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. అంచెలంచెలుగా కేసీఆర్ గారు విద్యార్థి దశ నుండే ఉద్యమాన్ని ప్రారంభించి మన తెలంగాణను సపరేట్ చేసి మనకొచ్చిన కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక పెళ్లి మేపు బీఆర్ఎస్ గ్రామశాఖ కొండమళ్ళు అందరూ వచ్చినందుకు గ్రామశాఖలు అందరికీ నా యొక్క అభినందనలు. కేసీఆర్ ప్రాణాలు ఒడ్డించి మన రాష్ట్రం ఏర్పాటు చేసిండు. అదేవిధంగా ఎన్నో పథకాలు రైతు బంధువు రైతు బీమా ఆసర్పించడం ఇవన్నీ వికలాంగులు లభించడం అన్నీ 2,000 రూపాయలు తీసుకొచ్చిండు. అందుకనే పక్క రాష్ట్రాలను కూడా మా టీఆర్ఎస్ పార్టీలకు మాకు ఉండాలి పథకాలు ఉన్న ప్రజా పక్క రాష్ట్రాలు కోరుకుంటారు. అందుకనే వాళ్ళు ఊరుకున్న కోరికలు తీర్చేందుకే మన రాష్ట్ర నాయకు మన ముఖ్యమంత్రి గారు కూడా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీ మార్చి మొత్తం భారతదేశం మొత్తం విస్తరించాలని చెప్పుకుంటూ మరి కాబోయే ప్రధానమంత్రి కావాలని ఈ గ్రామ సభను కోరుకుంటున్నాను. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు వరణీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 69వ జన్మదినం సందర్భంగా వారికి మా తరఫున మరియు మా మండల ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఏర్పాటుకు వారి ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వారి ప్రాణాన్ని అడ్డంగా పెట్టి నిదహార దీక్షల ద్వారా కూడా మనకు తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చినటువంటి తెలంగాణ వృధా కాకుండా వారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకుని కూడా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముఖ్యంగా పేదల సంక్షేమానికి వారు నిరంతరం కూడా వారి సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప గడపకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం తరఫున సంక్షేమ ఫలాలు అందుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆడబిడ్డలకు వారు మేనమామలాగా ఉండి కూడా మన కళ్యాణ లక్ష్మి లాంటి ఎన్నోటువంటి మంచి మంచి కార్యక్రమాలను తీసుకురావడము, మహిళల భద్రత కూడా వారు రక్షణ పెంచడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. కాబట్టి ఈరోజు మన ఒక తెలంగాణ ప్రభుత్వమే కాదు రాష్ట్రం దేశం మొత్తం కూడా ఈరోజు మన తెలంగాణ వైపు చూస్తుంది. వారు కూడా ఇలాంటి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అందరి ఆలోచనల మేరకు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముందు ముందు కూడా మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలను మరెన్నో జరుపుకోవాలని మన దేశ ప్రజలకు ఈరోజు సేవలు మన రాష్ట్ర ప్రజలకు చేస్తున్న సేవలను మన దేశానికి విస్తరించి కాబోయే తరంలో కాబోయే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రధానమంత్రి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 69వ జన్మదినం సందర్భంగా మన కొండమడుగులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇవాళ కేసీఆర్ గారు నిజంగా ఆ రోజు మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు, అయితే ఈరోజు మన తెలంగాణకే స్వతంత్రం తెచ్చిన కేసీఆర్ గారు ఇలా